ఎంటర్ ది గేమ్, యు ఆర్ లాస్ట్ గేమ్. అంత లైట్ లైట్ వాళ్ళందరూ వచ్చి లోపల వారి వారి సీట్లలో కూర్చుండవలసిందిగా మా యొక్క మనవి. ఈరోజు రోడ్డు సేఫ్టీలో భాగంగా రన్ రైల్లో పట్టుబడ తర్వాత హెల్మెట్ లేకుండా సైకిల్ మోటార్లు నడిపి, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా సైకిల్ మోటార్లు నడిపి వాళ్ళు కోర్టుల చుట్టూ ఎవరైతే తిరుగుతున్నారో, ఇక ముందు అలాంటి కేసులలో మనం బుక్ అయిపోతే మన పరిస్థితి ఎలా ఉంటుంది? ఒక చిన్న చిన్న తెలిసి తెలియని తప్పుకు మన జీవితం అంధకారం కట్టయిపోతుంది అనే దాని మీద మన జగిత్యాల జిల్లా ఎస్పీ శ్రీమతి సింధు శర్మ గారి ఆదేశానుసారం మా సబ్ డివిజనల్ పోలీస్ అధికారి వెంకటరమణ గారి సూపర్విజన్లో ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మా ట్రాఫిక్ ఎస్ఐ ఆరోగ్య గారు ఇంతకు మొదలు తాగిన హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా చూసి చూడనట్టు అయ్యో సార్ నేను మీకు తెలుసు కదా ఇక్కడనే తిరుగుతున్నానంటే పంపించే పరిస్థితి ఉండేను. మీరు చూస్తున్నారు ఈ మధ్య కాలంలో అంత ఆన్లైన్ అయిపోయింది. ఒక్క నిమిషంలో రక్త డ్రైవర్లు దొరికిన తర్వాత ఒకటే నిమిషంలో, ఒక నిమిషం కూడా లేదు, ఒకటే సెకండ్లో అది ఆన్లైన్ అయిపోతూ ఉంది. మీ మీద కేసు రిజిస్టర్ అయిపోతూ ఉంది. మళ్ళీ ఎంత పెద్ద ఫైలింగ్ చేసినా ఇంతకుముందు ఎవరైనా ప్రజాప్రతినిధికి చెప్తే ఏ కేసు అయిపోతుంది అని అనుకుంటే మాన్యువల్గా చేసినప్పుడు ఆ కొత్త గొప్ప ఆ యొక్క అనుభవం ఉండదు. కానీ ఇప్పుడైతే చూస్తూ ఉన్నారు, ఒక్కసారి ఒక బటన్ నొక్కితే మీ మీద కేసు రిజిస్టర్ అయిపోతూ ఉన్నది. సో అట్లా రిజిస్టర్ అయిపోయిన తర్వాత ఇప్పుడు కఠినమైన నిబంధనలు ఒకటి రావడం జరిగింది. మన పార్లమెంట్లో యాక్ట్ కూడా రావడం జరిగింది. మీరు ఒక్కసారి కన్నా రెండుసార్లు కేసులో పట్టుబడితే మీకు డ్రైవింగ్ లైసెన్స్ కానీ మనం ఇవ్వడం జరగదు. ఎవరైతే మైనర్ పిల్లలు వాళ్ళు సైకిల్ మోటార్ల మీద పోతూ డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా హెల్మెట్ లేకుండా పోతుంటే వాళ్ళకు ఇంకొక తరగతి చదవడానికి అనర్హులుగా ప్రకటించే ఆస్కారం ఉంది. సో మైనర్లకు ఎవరైనా తల్లిదండ్రులు తెలిసిచ్చినా తెలివక ఇచ్చినా వాళ్ళు పట్టుబడ్డప్పుడు తల్లిదండ్రులు జైలుపోయే పరిస్థితి ఏర్పడతా ఉంది. సో ఇవన్నీ కారణాలు ఉన్నాయి. మీరు డ్రంక్ అండ్ డ్రైవ్లో చనిపోయి మీరు జైలు పాలయ్యి వాళ్ళ కుటుంబం అటు నాశనం అయిపోవడము, మీరు జైలు పాలవడం, మీ పిల్లలు కూడా అనర్హులుగా మారిపోవడం జరుగుతూ ఉంది. సో ఇలాంటి పరిస్థితులన్నింటినీ మనం అవగాహన చేసుకొని ఎందుకంటే రాబోయే కాలంలో మొత్తం ఈ మోటార్ వెహికల్ చట్టం అనేది మొత్తం మారిపోయింది కాబట్టి దయచేసి ఆ చిన్న చిన్న తప్పులు మనకున్న చాలా కోరికలు ఉన్నాయి. తాగి బాగా స్పీడ్గా బండి నడపాలని కానీ ఆ నడిపితే నీకు ఇబ్బంది, నీకు ఎదురుగా వచ్చే ఏవైనా అమాగ్యులు ఉంటే వాళ్ళకు ఇబ్బంది. సో అలాంటి పరిస్థితి ఏర్పడకూడదనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మా ట్రాఫిక్ పోలీసు ఎస్ఐ ఆరోగ్యం వాళ్ళ సిబ్బంది టౌన్ పోలీసులందరూ కలిసి మేడం ఎస్పీ మేడం గారి సూచనల మేరకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి వచ్చిన మీ అందరికీ మా పోలీస్ టౌన్ పోలీస్ తరఫున, సబ్ డివిజనల్ పోలీస్ తరఫున మీ అందరికీ పేరు ఉద్యోగం తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ముందుకు మైనర్ చేసిన వాళ్ళు ప్రైవేట్ లేకుండా దేశ ప్రశ్న అందరూ కూడా స్వాగతం ఇన్స్పెక్టర్స్ ఎక్కడెక్కడైతే పట్టుబడి ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇక్కడికి సమావేశం జరిగింది. అతి దాదాపు యాక్సిడెంట్స్ మీరు చూసారు, ఏ సాఫ్ట్ చూసా కూడా కాలు వినడం చేయడం తల చేయబడే చూసినప్పుడు బైక్ నడిపేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, కారు నడిపేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఆటో నడిపేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, కాకపోతే తీసుకోకుంటే
జరిగే పరిణామాలు ఏంటి అని మీరు అవన్నీ కూడా చూశారు. తర్వాత ఈ రోడ్ యాక్సిడెంట్ ఉందని మీకు చెప్పాను. ఒకరోజు భారతదేశంలో రోజు ఒక నిమిషానికి రోజులో ఒక నిమిషంలో సీరియస్ యాక్సిడెంట్ జరుగుతుంది. సీరియస్ యాక్సిడెంట్స్లో అని అందులో 377 నుంచి 400 మంది ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. అది మిగతానికి చెప్పారు. చాలా మంది వెళ్ళి మేము ఉద్యోగాలు చేస్తూ ఉంటాం, మొత్తం పోయి వస్తూ ఉంటాం తెలుసు. చాలా మంది జుమ్మో చేసిన 300 సీటర్ పడతారు. ఒకరోజు మన భారతదేశంలో జరిగినటువంటి యాక్సిడెంట్స్ ఒక జుమ్మో చెట్టు క్రాష్ ఈక్వల్ అని చెప్పిందాక మీకు చెప్పాను. మీరు మీలో ఒక వ్యక్తిని పిలిచి మాట్లాడించాను, మీరు అవన్నీ కూడా విన్నారు. ఇట్లా భారతదేశంలో సంవత్సరానికి 150,000 మంది రోడ్ యాక్సిడెంట్లో చనిపోతూ ఉన్నారు. మరి మనం ఏ ఘోర ప్రమాదం ఏ రోడ్ ఇంపార్టెంట్ క్రాష్ కానీ లేదంటే మోడల్స్ కానీ ఇంకా ఇతర కారణాల చనిపోయే సంఖ్య 40,000 కంటే ఎక్కువ లేదు భారతదేశంలో. కానీ రోడ్ యాక్సిడెంట్లో చనిపోయే సంఖ్య విపరీతంగా పెట్టుకుంటాం. మన హైదరాబాద్ రాష్ట్రం దేశంలో చూసినట్టయితే రోడ్ యాక్సిడెంట్లో 9వ నెంబర్లో ఉంది, 9వ సంఖ్యలో ఉంది. ఢిల్లీ 10వ స్థానంలో ఉంది. మరి ఈ విధంగా చనిపోతూ ఉంటే ఈ విధంగా విలువైనటువంటి ప్రాణాలు కోల్పోతూ ఉంటే మంచి జన్మించి జన్మకు అది ఒక సార్థకత ఉండదని చెప్పి నేను అనుకుంటున్నాను. రోజులో ఈ యాక్సిడెంట్ జరిగే వాళ్ళు 14 ఏళ్ళ వయసున్న పిల్లలు రోజుకి 20 మంది అనుకుంటూ ఉన్నారు. అంటే భావి భారత పౌరులు రోజుకి ఎంతమంది పోతూ ఉన్నారో చూడండి. అట్లాగే అటాగ్ మన జగిత్యాల జిల్లాలో 2015 నుంచి ఇప్పటి వరకు రోడ్ యాక్సిడెంట్లో ప్రాణాలు కోల్పోయిన సంఖ్య 500 చెప్పు ఉంది. ఈ ఇయర్ కొంత తగ్గినప్పటికీ ఎవ్రీ ఇయర్ 100 మృతుల సంఖ్య ఉంటుంది జగిత్యాల జిల్లాలో. మరి ఎందుకు జరుగుతుందంటే మన నిర్లక్ష్యం, బైక్ నడుపుతున్నప్పుడు హెల్మెట్ లేకపోవడం, లైసెన్స్ లేకుండా బండి నడపడం, తర్వాత సిగ్నల్స్ పాటించకపోవడం, మైనర్స్కి బైక్ రైడింగ్కి బైక్ ఇవ్వడం తల్లిదండ్రులు, తాగి నడపడం, ఇట్లా నిర్లక్ష్యం. మన నిర్లక్ష్యంతో మనం మన విలువైనటువంటి ప్రాణాన్ని కోల్పోతాం. నిర్లక్ష్యమైనట్టు మనం వ్యవహరించకుండా జాగ్రత్తగా వ్యవహరించి బైక్ నడిపేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తీసుకొని, ఆటో నడిపేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకొని, అట్లాగే కారులో ప్రయాణించినప్పుడు కారు డ్రైవింగ్ చేసేటప్పుడు ఖచ్చితంగా సీట్ వేయడం, డ్రైవింగ్ చేసేటప్పుడు మధ్యమం తీసుకోకుండా నడవడం, కారులో ప్రయాణించిన వాళ్ళంతా కూడా సీట్ బెల్ట్ వేసుకోవడం ఇట్లాంటివి జాగ్రత్తలు మన ట్రాఫిక్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎంత పాటించినట్టయితే అందరూ ఎవరికి వారు మరి అలాంటి ప్రమాదాలు గురి కాకుండా మనల్ని మనం కాపాడుకుంటూ మన కుటుంబాన్ని కాపాడుకుంటూ దేశం కోసం ఎంతో కొంత మనం మన మన వంతు బాధ్యత నిర్వహిస్తామని చెప్పి మీ అందరికీ మనవేస్తా ఉన్నాం. ఇట్లాంటి కార్యక్రమాలు మా ఎస్పీ గారు ఇందాక మళ్ళీ గుర్తు చేశారు. మనకు ఒక ఇట్లాంటి హాల్ ఒకటి నిర్మించి ఆ హాల్లో ఎవ్రీ వీక్ ఒక ప్రోగ్రామ్ ఉంటుంది. ఎవ్రీ వీక్ ఉంటుంది, ఎవ్రీ డే కూడా వస్తాయి, ఎవ్రీ డే కూడా ప్రోగ్రామ్ ఉంటుంది. అక్కడ ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేవి కనెక్ట్ చేయబడతాయి అని చెప్పి ఇందాక ఎస్పీ గారు చెప్తారు. అది త్వరలోనే తయారు అవుతుంది. ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ రన్ అవుతుంది. ఆ ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కనెక్టెడ్ డ్రైవర్ కానీ మైనర్ డ్రైవర్ కానీ హెల్మెట్ లేకుండా డ్రైవ్ చేసే వాళ్ళకి కానీ ఇక్కడ డ్రైవ్ చేసే వాళ్ళకి కానీ అవేర్నెస్ కనెక్ట్ చేయడం జరుగుతుంది. అట్లాగే మరి ఈరోజు మన గౌరవనీయ ఆర్టీ గారు వచ్చారు. మరి వచ్చిన మిత్రులందరికీ నమస్కారాలు. ఈరోజు ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు.
సరే మనం ట్రాఫిక్ వైలేషన్ చేసాం అంతేతో వదిలేయకుండా గవర్నమెంట్ కానీ కోర్టు కానీ మరి కౌన్సిలింగ్ పెట్టవలసిన ఉద్దేశం ఏంటి, దాని యొక్క ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అనేది మనకు తెలిసినప్పుడు ఆ యొక్క వైలేషన్ అనేది మళ్ళీ మనం తిరిగి చేయకుండా రిపీట్ అవ్వకుండా నెక్స్ట్ టైం మనం దాన్ని రిపీట్ చేయకుండా అవ్వకుండా ఆ యొక్క అవేర్నెస్ అనేది మనకు తెలుస్తుంది. సో మనం చేసిన తప్పిదం వల్ల ఇతరులు కానీ మన యొక్క ఫ్యామిలీ కానీ నష్టపోకుండా ఆ యొక్క రియలైజేషన్ అనేది మనలో రావాల్సి ఉంది. సుప్రీంకోర్టు యొక్క ఆదేశాల మేరకు మరి ముఖ్యంగా ఈ కౌన్సిలింగ్ పెట్టవలసిన అవసరం ఏంటంటే తెలియాలి ప్రతి ఒక్కరికి. అవేర్నెస్ అనేది లేదు. ఎడ్యుకేషన్, ఇంజనీరింగ్ ఉండాలి. ఫస్ట్ 4 ఇయర్స్ ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ అనేది ఉండాలి. సో ప్రతి ఒక్కరు మనలో ప్రతి ఒక్కరు ట్రాఫిక్ అవేర్నెస్ అందరూ చెప్పుకుంటాం. ఓవర్ స్పీడ్గా వెళ్ళదు, ట్రాఫిక్ సిగ్నల్స్ వయలేట్ చేయద్దు, అందరికీ తెలుసు. కానీ మరి దాన్ని ఎగ్జిక్యూట్ చేసేవాళ్ళు ఎవరు? యాజ్ ఏ వెహికల్ డ్రైవర్గా మనమే ఎగ్జిక్యూట్ చేయాలి. సో చెప్పడం వినడం మటుకే కాకుండా మనం వేయాలి డ్రైవింగ్. సో కంపల్సరీ మనం ఆ యొక్క ట్రాఫిక్ సిగ్నల్స్ అన్నింటినీ ఎగ్జిక్యూట్ చేసుకుంటూ రోడ్ సిగ్నల్స్ అన్నీ కంపల్సరీ పాటిస్తూ మరీ ముఖ్యంగా ఈ మన టౌన్లో యాక్సిడెంట్స్కి రీజన్ ఏంటంటే మోటార్ సైకిల్స్ కానీ 4 వీలర్స్ కానీ ఓవర్ స్పీడ్గా వెళ్ళడం లేదంటే డ్రంకెన్ డ్రైవ్ కానీ చేయడం ఇవి మరీ ముఖ్యంగా ఇవి 2 ముఖ్య కారణాలుగా చెప్పుకోవచ్చు. ఓవర్ స్పీడ్గా వెళ్తారు మోటార్ సైకిల్ పైన. ఎంత స్పీడ్ ఉండాలంటే మోటార్ బైక్ దాన్ని పర్మిట్ వెళ్తా అంటే 50 వెళ్ళాలి. 50 స్పీడ్ వెళ్ళాలి. దానికి డబ్బు మనం 100 వెళ్తాం, 100 మన కళ్ళ ముందే బస్ స్టాండ్ చౌరస్తాల్లో మనం 4 వీలర్ ఉంటాం. బస్కి కింద వెళ్ళి ఏదో టైర్ కింద పడి చేయాలి, కింద పడి చనిపోతా ఉంటారు. సో అది చాలా బాధాకరం. ఎందుకంటే మనం మన జీవితాన్ని ఇలా ఆధారంగా మనం తీసుకోవాల్సిన అవసరం మనకు లేదు. మన చేతుల మన స్వయం తప్పిదాల వల్ల మన యొక్క జీవితాన్ని ఇలా ఆధారంగా ఉంచుకోకుండా ఆ యొక్క ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ ఈ యొక్క కౌన్సిల్ యొక్క ముఖ్య ఉద్దేశం కూడా మనలో మార్పు మనం తెచ్చుకొని మరి ఒకసారి ఈ యొక్క ట్రాఫిక్ వైలేషన్ చేయకుండా మన యొక్క ఫ్యామిలీ కావచ్చు కానీ మన యొక్క ఫ్రెండ్స్కి కానీ ఈ యొక్క ట్రాఫిక్ అవేర్నెస్ గురించి తెలియజేస్తూ ఎవరు కూడా ఓవర్ స్పీడ్ వెళ్లకుండా ఈ యొక్క ట్రాఫిక్ నియమాలన్నీ పాటిస్తారని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. మేడం గారు ఆమె ముందుగా దీంట్లో కూర్చోబెట్టి మీకు ఎంత మంచిగా కూర్చోబెట్టి కౌన్సిలింగ్ ఇస్తున్నారంటే మీరు ఎవరు మీరు అందరు మారితే కనుక వాళ్ళు చేసిన దానికి మేము కష్టపడడానికి ఫలితం తప్పదు. మీరు మీ ప్రాణాన్ని మీరు పోడుతున్నాము. మేము మాకు తెలుసు మైనర్లకు వెహికల్స్ ఇస్తున్నారు. మైనర్లకు వెహికల్స్ ఇవ్వడం వల్ల తల్లిదండ్రులకు కేసెస్ బుక్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ చేస్తున్నాం. మేమేం కేసెస్ పెట్టినా మేమేం చేసినా కూడా మేము ఏమనుకుంటున్నారంటే డబ్బులు కట్టేస్తున్నాం వెళ్ళిపోతున్నాం అన్నీ కట్టవచ్చు. కానీ మీ ప్రాణాన్ని మీరు సేఫ్టీ చూడాలి. ఈ కౌన్సిలింగ్ ఇవ్వడం వల్ల మీలో ఆర్ప్ రావాలని చెప్పి మీకు ఇంత మంచి అట్మాస్ఫియర్ క్రియేట్ చేసి మొత్తం డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ అందరినీ తీసుకొచ్చి మీకు అందరికీ చెప్తున్నారు. కాబట్టి మీరు దయచేసి మారడానికి ప్రయత్నించండి. మీకు అందరికీ తెలియక కాదు, తెలిసి తప్పదని తెలుస్తున్నారు. హెల్మెట్ పెట్టుకోవద్దని తెలియదాన్ని కాదు, తెలుసు. స్పీడ్ పోవద్దని తెలియదాన్ని తెలుసు, అన్నీ తెలుసు. కానీ మీరు పాటించట్లేదు. ఎందుకు పాటించట్లేదు? మీరు ఒక్కొక్కరు వచ్చి మీరు ఏమేమి తప్పు చేస్తారు మీరు చెప్పి వాళ్ళు ఇంకొకరు చేయకుండా మీరు చెప్పడానికి కౌన్సిలింగ్ పెట్టారు. మీరు అందరూ వచ్చిన వాళ్ళందరూ మీరు వచ్చి ఒక్కొక్కరు మేడం వాళ్ళ సందేశం ఇచ్చిన తర్వాత మీరేం తప్పిదం చేసినారు మళ్ళీ ఇట్లాంటి తప్పిదం చేయమని చెప్పి మీరు ఇక్కడ ఇక్కడ ప్రతిదం చేసి వెళ్ళాల్సి వస్తుంది. మీరు మేము పిలిచినాము, విన్నాము, 2 అవర్స్ కూర్చున్నాము, మరి ఇలానే చెప్తారు అని అనుకోవడం తప్పు. మీ వల్ల మీరు పోయి మళ్ళీ బయటికి కొంతమందికి చెప్పాలి, ఇట్లా చేయొద్దు అని చెప్పాలి. కాబట్టి మీరు ఇక్కడి నుంచే స్టార్ట్ అయింది మేడం. మనకి ఇంత మంచి అట్మాస్ఫియర్ క్రియేట్ చేసుకోవచ్చు. కాబట్టి ఇప్పుడు హెల్మెట్ పెట్టుకోండి, మీరు ఇవన్నీ చెప్పండి, ఇవన్నీ చేయండి, అన్నీ ఏది చేయరు మీరు. మీ ప్రాణాన్ని మీకు అసలు మీరు పట్టించుకోవట్లేదు. అన్నింటికంటే ముఖ్యమైన ప్రాణం ఏది పైన వస్తుంది, డబ్బుల పైన వస్తుంది, ఏది పైన వస్తుంది. అంగవైకల్యం వచ్చిందనుకోండి ఇంట్లో ఎవరో చూడరు, మీరు మీరే కాపాడుకోవాలి. మీరు అందరు చిన్నవాళ్ళు కూడా కాదు, అందరు పెద్దవాళ్ళు. మీరు చెప్పగలిగే స్టేజ్లో ఉండి కూడా మీరు పాటించకపోతే ఎట్లా? కాబట్టి ఇప్పటి నుంచి మీరు ప్రమాణం చేయండి, మేము పాటిస్తాము, మేము ఇలాంటి తప్పుదం మళ్ళీ చేయము అని చెప్పి చెప్పాలనే ఉద్దేశంతో మేడం గారు మనకి ఇక్కడ కౌన్సిలింగ్ సెషన్ ప్రొవైడ్ చేస్తాం. ఈ జనవరి నుండి జూన్ వరకు 30 వేల మందికి ఫైన్ వేసాము. వాళ్ళు హెల్మెట్ పెట్టుకోలేదనో
వారు ట్రిపుల్ రైడింగ్ చేశారనో వాళ్ళకి మనం ఫైన్స్ ఇంపోజ్ చేయడం జరిగింది. దీనివల్ల మీరు నంబర్స్ చూడొచ్చు, రిజల్ట్ ఏమిటి అని ఆలోచిస్తే 2018 వరకు మన జిల్లాలో 249 యాక్సిడెంట్లు అయ్యాయి. 249 యాక్సిడెంట్లు అయ్యాయి పోయిన సంవత్సరం మొదటి 6 నెలల్లో. ఈ సంవత్సరం 198 అయ్యాయి, అంటే 51 యాక్సిడెంట్స్ తగ్గినాయి ఒక్క 6 నెలల్లోనే. ఎట్లా తగ్గినాయి అంటే మరి ఎలక్షన్స్ ఉన్నా, వేరే పనులు చాలా ఉన్నా, ఫోర్స్ కన్స్ట్రెయిన్స్ ఉన్నా, జగిత్యాల జిల్లాలోని అందరూ ఎస్ఐస్ ఇన్స్పెక్టర్స్ అండ్ డిఎస్పీస్ వేరే చాలా పనులు ఉన్నప్పటికీ రోడ్ సేఫ్టీ మీద దృష్టి పెట్టి ఎన్ఫోర్స్మెంట్ అనేది చాలా స్ట్రిక్ట్గా చేయడం వల్ల మొదటి 6 నెలల్లోనే మనం 51 యాక్సిడెంట్స్ తగ్గించాం. సో 51 యాక్సిడెంట్స్ అంటే అందులో చాలా మంది చనిపోయి ఉండవచ్చు, చాలా మంది పర్మనెంట్గా ఇంజూర్ అయి ఉండవచ్చు, వాళ్ళ ఫ్యామిలీ సోల్ బ్రెడ్ని కోల్పోయి ఉండవచ్చు. సో ఈ రోడ్ సేఫ్టీ ఎన్ఫోర్స్మెంట్ వల్ల యాక్సిడెంట్స్ తగ్గుతాయి, చాలా మంది ప్రాణాలు కాపాడగలుగుతాం అనే దానికి ఇది చాలా ఖచ్చితమైన ప్రూఫ్. ఒక 6 నెలల్లోనే మనం 51 యాక్సిడెంట్స్ తగ్గించాం. మనకి సుప్రీం కోర్టు కమిటీ ఉంది ఆన్ రోడ్ సేఫ్టీ, సుప్రీం కోర్టు కమిటీ ఆన్ రోడ్ సేఫ్టీ చెప్తుంది మనం కనుక రోడ్ సేఫ్టీ లాస్ ఖచ్చితంగా పాటిస్తే పోయిన సంవత్సరం మీద ఈ సంవత్సరం 10% యాక్సిడెంట్స్ తగ్గాలి అని చెప్పి మన దగ్గర అంతకంటే ఎక్కువ తగ్గినాయి. దానికి ఐ అప్రిషియేట్ అవర్ రోడ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్, ఆల్ ఎస్ఐస్ ఇన్స్పెక్టర్స్ అండ్ డిఎస్పీ. కానీ దీనికి సంబంధించి ఇంక్రిమెంట్ కూడా చెప్పాలి. మనము 30,000 ఫైన్లు కట్టించిన 30,000 తోటి కేసులు పెట్టించాము, 880 మంది డ్రంక్ అండ్ డ్రైవ్ కేసెస్ రిజిస్టర్ చేశాం. స్టిల్ ఏ రోడ్డు మీద వెళ్ళినా చాలా మంది హెల్మెట్ పెట్టుకొని కనిపించారు, ఏ రోడ్డు మీద పోయినా రాంగ్ రూట్లో వస్తూనే ఉన్నారు. సో మనకి ఎన్ఫోర్స్మెంట్తో పాటు ఒక బిహేవియర్ చేంజ్ అనేది రావాలి, అంటే మనం ఆలోచించే విధానంలో మార్పు రావాలి. ఏం కాదు పెట్టుకుని వెళ్ళకపోతే నాకు యాక్సిడెంట్స్ కావు, ఇది వేరే వాళ్ళకి సంబంధించిన విషయం అనే మైండ్ సెట్ నుంచి అందరూ బయటికి రావాల్సిన అవసరం ఉంది. ఈ రోడ్ సేఫ్టీ అన్నది ప్రతి ఒక్కళ్ళకి సంబంధించిన విషయము, ఇట్ ఈస్ నాట్ సమ్వన్ ఎల్సెస్ బిజినెస్. మనకి ఇప్పటి వరకు చాలా రీసెర్చ్ జరిగింది హెల్మెట్ పెట్టుకుంటే ఉపయోగం ఏమిటి అని. హెల్మెట్ పెట్టుకుని కనుక పెడితే యాక్సిడెంట్ అయితే 45% మీరు బ్రతికే ఛాన్స్ ఉంది, పెట్టుకోకుండా పెడితే 45% లెస్సర్ ఛాన్సెస్ ఆఫ్ సర్వైవల్. ఓన్లీ హెల్మెట్ వల్ల 75% ఆఫ్ రోడ్ యాక్సిడెంట్స్ టూ వీలర్స్ వల్ల లేదంటే పెడెస్ట్రియన్స్ అన్నింటినీ చూడకుండా వెళ్ళడం వల్ల జరుగుతున్నాయి. 75% ఆఫ్ రోడ్ యాక్సిడెంట్స్. సీట్ బెల్ట్ పెట్టుకోవడం వల్ల 50% రోడ్ యాక్సిడెంట్స్ లో ఫెటాలిటీ అనేది తగ్గుతుంది. డ్రంక్ అండ్ డ్రైవ్ మనం కారుని నడపడం కనుక ఆపగలిగితే 20% ఆఫ్ యాక్సిడెంట్స్ ఆటోమేటిక్ గా తగ్గుతున్నాయి. ఇది కంట్రీ మొత్తం దేశం మొత్తం మీద చేసిన రీసెర్చ్ లో తేలిన విషయాలు. మరి మనం స్టిల్ అదే పద్ధతిలో రోడ్ మీద హెల్మెట్ లేకుండా వెళ్ళడం, రాంగ్ రూట్లో రావడం, మైనర్ పిల్లలకి వెహికల్స్ ఇవ్వడం, ఇప్పుడు లైసెన్స్ లేకుండా బండి పడడం, లైసెన్స్ లేకుండా బండి నడిపి ఎవరికైనా యాక్సిడెంట్ అయితే మీ కుటుంబానికి ఇన్సూరెన్స్ డబ్బులు కూడా మీరు. సో మీరు మీ సొంత కుటుంబానికి చాలా నష్టం చేసిన వాళ్ళు అవుతారు. ఇన్సూరెన్స్ మీకు రాదు, మీ కుటుంబ సభ్యులకి రాదు, మీకు యాక్సిడెంట్ అయినా సరే ఎటువంటి బెనిఫిట్స్ కూడా ఉండవు. ఈ డ్రంక్ అండ్ డ్రైవింగ్ కేసెస్లో ఉన్న వాళ్ళకి ఇప్పుడే డిస్కస్ అవర్ రోడ్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ కొన్ని రోజులు లైసెన్స్ సస్పెండ్ చేయాలని కూడా గైడ్ లైన్స్ ఉన్నాయి. మన సుప్రీం కోర్టు గైడ్ లైన్స్ ప్రకారం ఇవాళ మనం కేవలం ఓన్లీ 3 హెడ్స్ పిలిచాం, మైనర్స్ వెహికల్స్ ఇచ్చిన వాళ్ళు, డ్రంక్ అండ్ డ్రైవింగ్ లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా నడిపిన వాళ్ళు. వాస్తవానికి మనం ఎవ్రీ వయలేషన్, ఎవ్రీ రోడ్ సేఫ్టీ వయలేషన్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వాల్సింది. హెల్మెట్ పెట్టుకున్న వాళ్ళకి మినిమం 2 అవర్స్ ఆఫ్ రోడ్ సేఫ్టీ కౌన్సిలింగ్ అండ్ ఎడ్యుకేషన్, అంటే 2 గంటలు హెల్మెట్ పెట్టుకోకుండా కనుక ఎవరైనా దొరికితే వాళ్ళకి 2 గంటలు రోడ్ సేఫ్టీ ట్రైనింగ్ అండ్ కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత ఫైన్ వేసి వదిలిపెట్టాలి అని మనకి గైడ్లైన్స్ ఉన్నాయి. కానీ వేరే ఎలక్షన్ డ్యూటీ వల్ల కానివ్వండి, వేరే పనులు ఉండడం వల్ల కానివ్వండి, ఎక్కువ
వాస్తవానికి పోలీస్ డిపార్ట్మెంట్ మీద చాలా పెద్ద ఆబ్లిగేషన్, ఎందుకంటే ఇంతమందిని పిలవాలి, కోఆర్డినేట్ చేయాలి, కోర్సెస్ రన్ చేయాలి, కౌన్సిలింగ్ ఇవ్వాలి, ఇచ్చిన వాళ్ళ రికార్డ్ మెయింటైన్ చేయాలి. కానీ దీనివల్ల ఖచ్చితమైన ఉపయోగాలు ఉంటాయి. ఎందుకు పిలుస్తున్నాము, దీనివల్ల ఉపయోగం ఏమిటి, అందరూ మీరే ఆలోచించండి. మీకు తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు, యాక్సిడెంట్స్లో దెబ్బతిన్న వాళ్ళు, యాక్సిడెంట్స్లో చనిపోయిన వాళ్ళు, వాళ్ళ ఫ్యామిలీ మీద ఇంపాక్ట్ ఏమిటి అని మీరే ఆలోచించండి. కేసెస్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళ మీద ఫర్ ఎవర్ ఫ్యూచర్లో రికార్డ్ ఉంది. ఎప్పుడు మీరు పాస్పోర్ట్కి అప్లై చేసినా సరే ఇతను ఈ కేసులో ఇన్వాల్వ్ అయ్యున్నాడు అని మేము ఖచ్చితంగా రాసి పంపించాల్సి ఉంటుంది. మీరు అది చిన్న అఫెన్స్ అనుకోవచ్చు, లేదు డ్రగ్ డ్రైవింగ్ స్మాల్ అఫెన్స్ అనుకోవచ్చు, చిన్న యాక్సిడెంట్ అనుకోవచ్చు, బట్ జీవితాంతం మీ మీద మీకు ఏ ఉద్యోగానికి అప్లై చేసినా మీ మీద రికార్డ్ ఉంటుంది, మీరు ఏ పాస్పోర్ట్కి అప్లై చేసినా మీ మీద రికార్డ్ ఉంటుంది. అండ్ ఇప్పుడు అంతా ఆన్లైన్ అయింది కాబట్టి మేము మార్చగలిగేది కూడా ఏమి ఉండదు. సో ఇది మంచి స్ఫూర్తితో ఎందుకు పెడుతున్నారు ఈ కార్యక్రమాన్ని దాన్ని ఆలోచించి మీరు మీరు మీ కుటుంబ సభ్యులకి, మీ ఫ్రెండ్స్కి, అందరికీ రోడ్ సేఫ్టీ రూల్స్ ఖచ్చితంగా పాటించాలని చెప్తారని ఆశిస్తున్నాను. ఇది 2 అవర్స్ ప్రాసెస్ ఇవ్వడం జరుగుతుంది డిస్ట్రిక్ట్ మొత్తం. సో ఇంత ప్రోగ్రామ్ ఇనిషియేటివ్ తీసుకుని ఆర్గనైజ్ చేసినందుకు ఐ ఆల్సో సేమ్ థ్యాంక్ జగిత డిస్ట్రిక్ట్ వారు, ట్రాఫిక్ ప్రెసర్ అండ్ జగిత గ్రామ ఇన్స్పెక్టర్ అండ్ ఆల్ ప్రెస్ పర్సన్స్ ప్రెసెంట్ హియర్. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రజల దేశ ప్రజల అందరికీ కూడా స్వాగతం.